భారత దేశ కీర్తి కిరీటంలో ఆచార్య చాణక్యుడు మిలమిల మెరిసే మణిపూస. ఆయన తండ్రి పేరు జనకుడు, వేద వేదాలు తెలిసిన వ్యక్తి. ఆయన తల్లి పేరు దేవకి. 371వ సంవత్సరంలో జన్మించారు. సుమారు 2350 సంవత్సరాల క్రితం ఒక జ్ఞాన విస్ఫోటం జరిగింది. అవి ఆచార్య చాణక్య కిరటాలు. ఒకసారి మగధ రాజ్యంలో జరిగిన అవమానం కారణంగా కోపం వచ్చి తన శిక్షుణ్ణి అన్న తెలివితేటలతో అలాగే వ్యూహాలతో మగధరాజుగా చేశారు. చాణక్యుడు తక్షశిలలో ఆచార్యునిగా చేశారు. ఆయనకి అనేక పేర్లున్నాయి. ఏ వ్యాధి కోరికల కంటే ప్రమాదం కాదు. కోపం మరణంతో సమానం. ఆలోచనలే దేవుడు. ఆత్మ దేవాలయం. ఎప్పుడూ మంచి మార్గంలోనే నడవాలి. ఏ శత్రువు మన మోహం కంటే కీడు చేయలేరు. ఎవ్వరు మన జ్ఞాన సంపదను తోచుకోలేరు. 1000 ఆవుల మధ్య తన తల్లిని దూడ గుర్తించినట్లే మనం చేసే మంచి చెడు పనులు మనం అనుభవించేలాగా చేస్తాయి. శరీరం ఎంత దృఢంగా ఉన్నా తెలివితేటలు లేకపోతే వృద్ధ. చెడ్డ వాళ్ళతో స్నేహం అనుబాంబు కంటే ప్రమాదం. మంచి వాళ్ళతో స్నేహం మన మంచి పెంచేది. ఎంత గొప్పవారమైనా వినమ్రంగా ఉండాలి. ఎవరి మీద అతి ప్రేమ పెంచుకోకూడదు. ఎవరితో రహస్యాలు పంచుకోకూడదు. బుద్ధి బలంతో శత్రువులపై గెలిచిన ఆచార్య చాణక్యుడు మనుషులు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పారు. చాణక్యుడికి చిన్నప్పుడు ఒక పన్ను బయటికి ఉండేది. వాళ్ళ అమ్మ చూసి బాధపడేది. ఎందుకంటే పన్ను బయటకున్న వాళ్ళు పెద్దయ్యాక రాజవుతాడు. వాళ్ళు వాళ్ళ అమ్మ చెప్పిన మాట నాన్న చెప్పిన మాట అలా పెట్టించుకోడని వాళ్ళమ్మ బాధపడేది. అప్పుడు చాణక్యుడు రాయి తీసుకొని తన పన్ను మీద కొట్టుకుంటే ఆ పన్ను ఊడిపోయింది. అప్పుడు చాణక్యుడు వాళ్ళ అమ్మకి ఏం చెప్పాడంటే, అమ్మ నువ్వు బాధపడుతున్నావని నేను ఇలా చేశానని చెప్పాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తక్షశిల విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా చాణక్యుడు పనిచేస్తున్నాడు. ఒకరోజు మగధరాజ్యాన్ని పరిపాలించే ధననందులు ఒకరోజు యజ్ఞం చేస్తుంటే, యజ్ఞం అయిపోయాక భోజనాల సమయంలో చాణక్యుడు వచ్చి కూర్చో బ్రాహ్మణ కుటుంబం బ్రాహ్మణ పక్కన కూర్చుంటుంటే వెళ్తే చాణక్యుడు ధననందుడు చాణక్యుడి దగ్గరకు వచ్చి, నీ నువ్వు అందంగా లేవు అని చెప్పి జుట్టు లాగి ధన నందవంశా ఎల్లగొట్టేశాడు. నందవంశంల నుంచి ఎల్లగొట్టేశాడు. చాణక్యుడు ఒకసారి రాజ్యానికి వెళ్ళినప్పుడు రంధ్రుల రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఆసనం ఎవరిది అని అడిగాడు చాణక్యుడు. ఆ పండితులు, ఇక్కడ మరొకరు కూర్చోకూడదు, ఇది సుబంధువులు వారిది అని చెప్పారు. చాణక్యుడు అనుకున్నాడు, పండితుడైతే నన్ను ఓడించి పీఠాన్ని గెలుచుకుంటాడు అని చెట్టుకున్న వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. నందులు నువ్వులే అని అన్నారు. చాణక్య
ముఖ్యుడు అన్నాడు. కాశీలో జరిగిన పోరాటంలో గెలిచిన వాణ్ణి కాశీరాజుతో కాలు కడిగించుకున్న వాడిని అన్నాడు చాణక్యుడు. నువ్వెవరైతే మాకేంటి అన్నారు నందులు. రాజులు బ్రాహ్మణుల్ని సమర్థించడం చేయాలి, ఇట్లా అవమానపరచకూడదు, ఇది మీ రాజ్యానికి క్షేమం కాదు అని చెప్పాడు చాణక్యుడు. నందులు ఈ గర్వపోతు బ్రాహ్మణ జుట్టి పట్టుకొని ఈడిచి పడేసి సిగలు కత్తిరించండి అని చెప్పాడు. చాణక్యుడు ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రుడు చణకులు, అతను ఒక అధ్యాపకుడు. అందుకని తనకు విద్య విలువ బాగా తెలుసు కనుక చాణక్యుడికి చిన్నప్పుడే అన్ని విద్యను నేర్పించాడు. చాణక్యుడు పెద్దదైనాక తక్షశీల అనే విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేసేవాడు. మగధ రాజ్యానికి మహారాజు మహాపద్మానందుడు, అతనికి ఇద్దరు భార్యలు ఇలా మరియు మొర. ఇలా వలన 8 మంది కుమారులు జన్మించారు. మొర వలన ఒకే ఒక్క కుమారుడు చంద్రగుప్త మౌర్యుడు జన్మించాడు. ఇలాగ పుట్టిన కుమారులతో మహాపద్మానందుని కలిపి నవనందులు అని అనేవారు. ఒకరోజు చాణక్యుడు రాజాస్థానంకి వెళ్ళి ఉత్తమ స్థానంలో కూర్చున్నాడు. అప్పుడే అక్కడికి నందులు వచ్చి తనను లాగి కింద పడేశారు. అప్పుడు చాణక్యుడు ఈ విధంగా కోపంతో అన్నాడు, ఓ నందులారా, మీరు నన్ను నడీ సభలో అవమానం చేశారు కదా, నేను కూడా మిమ్మల్ని మీ సింహాసనాల నుండి లాగి పడేసి మీ తలలు నరికేంత వరకు నా సిగను ముడివేసుకొని అని శపథం చేసి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా తెలుసుకున్న చంద్రగుప్త మౌర్యుడు రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఎవరూ లేని చోట్లో చాణక్యుడిని కలిసి నందులు తమను పెట్టే బాధ గురించి చెప్పాడు. తనకు సరిగ్గా అన్నం కూడా పెట్టడం లేదని క్షేత్రపాలుడిగా అక్కడ ఈ రాజ్యంలో ఉంటున్నానని చెప్తాడు. ఈ మగధ రాజ్యానికి నిన్ను రాజు చేసేదే నా 2వ ప్రతిజ్ఞ అని చాణక్యుడు చెప్పి చంద్రగుప్త మౌర్యుని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు. చాణక్యుని తండ్రి చనకుడు, తల్లి దేవకి. వారికి చాలా రోజుల నుంచి పిల్లలు లేని కారణంగా పూజలు తీర్థయాత్రలు చేస్తూ ఆ విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉంటారు. అలా వారికి కొంతకాలానికి చాణక్యుడు జన్మిస్తాడు. అతని పుట్టుకే ఒక విచిత్రంగా ఉంటుంది. అతను పుట్టేటప్పుడే ముందు 2 పళ్ళతో పుట్టాడు. చాణక్యుని తాత దేవకి తండ్రి అతని పళ్ళను నుదుటి రాత్రిని పరిశీలించి ఇతనిది సామాన్యమైన జాతకం కాదు, సామ్రాజ్యాధినేత అయి రాజ యంత్రాన్ని శాసిస్తాడు అని చెప్తాడు. ఇతని శాసనాలతో ప్రజలను పాలిస్తాడు అంటాడు. చాణక్యునికి అనేక పేర్లు కలవు. విష్ణుమూర్తిని ప్రార్థించడం ద్వారా కలిగిన బిడ్డ కాబట్టి విష్ణుగుప్తుడని, తండ్రి చనకుడు కాబట్టి చాణక్యుడని, చనకుని కులగురు కుటిల మహర్షి అయినందున కౌటిల్యుడు అని అనేక పేర్లు వచ్చాయి. ఇవే కాక ఇంకొక పేరు కూడా ఉంది. దేవకి తండ్రి అంటే చాణక్యుని తాతకి మగ సంతానం లేని కారణంగా వారి తలగొరి పెట్టడానికి కూడా చాణక్యుడే కావాలి. కాబట్టి వారి గోత్రం కలిసేలా అతని గోత్రమైన శ్రీవత్సం కలిసేలా వాత్సాయనుడు అని పేరు పెట్టారు. చాణక్యుడు చిన్నప్పటి నుంచే వేదాలు వేదాంగాలు నేర్చుకున్నాడు. ఒకరోజు మహాపద్మనందుడి ఆస్థానంలోకి చాణక్యుడు వస్తాడు. అది భోజన సమయం, మధ్యాహ్నపు పూట. ఆస్థానంలోనికి ప్రవేశించి అక్కడ చుట్టూరా చూస్తాడు. అక్కడ ఒక ఆసనం ఉన్నది అని అనుకుంటాడు. ఆ ఆసనం ఎవరిది అని చెప్పి అని అంటాడు సభలో ఉన్న వారందరికీ. ఇది ఈ పీఠము
సుబంధువుల వారిది అని చెప్పి అక్కడున్న వాళ్ళందరూ అంటారు. నన్నైతే ఓడించి ఈ పీఠాన్ని గెలుచుకోగలరు అని చటుక్కున చాణక్యుడు అని దాని మీద ఆహాసనం మీద కూర్చుంటాడు. ఇంతలోనే మహాపద్మనందుడు వచ్చి లే అక్కడి నుంచి అది మా సుబంధువుల వారి పీఠము అని చెప్పి అంటాడు. నేను చాణక్యుణ్ణి, మీ రాజ్య శ్రేయస్సుని కోరేవాడిని అని చెప్పి అంటాడు. నువ్వెవరైతే మాకేంటి, అక్కడి నుండి లే అని చెప్పి కోపంగా ఉన్నాడు. అప్పుడు అంటాడు, పండితుల్ని పిలిపించండి, నన్ను ఓడిస్తే నేను సంతోషంగా లేచి వెళ్ళిపోతాను అని చెప్పి అంటాడు. అప్పుడు మహాపద్మనందుడు తన సైనికుల్ని పిలిచి ఈ గర్వపోదు బ్రాహ్మణుడిని తీసుకెళ్ళి సిగముని పట్టుకుని పడేయండి, సిగలు కత్తిరించండి అని చెప్పి ఆజ్ఞ ఇస్తాడు.